నమస్తే ది ప్రింట్ ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తా ఈ పత్రికకు ఎడిటర్ శేఖర్ గుప్తను చాలామంది పేరు మోసిన లెఫ్ట్ జర్నలిస్టుగా పేర్కొంటారు ప్రస్తుతం ది ప్రింట్ కాంగ్రెస్ అనుకూల పత్రికగా పేరు పొందింది సోషల్ మీడియా వేదికగా ప్రింట్ ప్రచురించే వ్యాసాలు అది చేసే స్టోరీ నెరేటివ్లపై ప్రతిరోజు వాదోపవాదాలు కామెంట్ల యుద్ధం జరుగుతూనే ఉంటుంది వార్త ఒక్కటే కానీ దాన్ని కాంగ్రెస్ అనుకూల దృక్కోణంలో ప్రజెంట్ చేయడంతో పాటుగా ప్రజలకు అసలు నిజం తెలియకుండా వారిని మరింత కన్ఫ్యూజ్ చేసే హెడ్డింగులు పెట్టడంలో ఈ పత్రికది అందవేసిన చెయ్యి అనే ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు ప్రధాని మోదీపై దుమ్మెత్తిపోసేందుకు దొరికిన ఏ అవకాశాన్ని కూడా ఈ పత్రిక వదులుకోదనే విమర్శలు ఉన్నాయి కమ్యూనిస్టులైన జర్నలిస్టులకు ఎన్జిఓ సంఘాలకు కాంగ్రెస్తో ఉన్న అనుబంధంపై కూడా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు జోకులు మాటల యుద్ధం సాగుతూనే ఉంటాయి మే పదవ తేదీన శేఖర్ గుప్తా ప్రింట్ పత్రిక ప్రముఖ ఇంగ్లీష్ నవల రచయితగా పేరు పొందిన ప్రొఫెసర్ రాజారావు రాసిన వ్యాసాల సమూహం ద మీనింగ్ ఆఫ్ ఇండియా గ్రంథంలోని కొన్ని అంశాలను ప్రముఖంగా ప్రచురించింది నిజానికి ఈ గ్రంథాన్ని రాజారావు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ప్రచురించారు మరోసారి ఈ గ్రంథాన్ని పునః ముద్రించారు రాజారావు నవల రచయితగానే కాదు ఆయన తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ కూడా పుట్టింది మైసూర్ రాష్ట్రంలో అయినా పెరిగింది మాత్రం నిజాం హైదరాబాద్ స్టేట్లోనే రాజారావు విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాదులోనే సాగింది ఆయన నిజాం కాలేజీ విద్యార్థి ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం యూరోప్ వెళ్ళి అక్కడే పలు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు జవహర్లాల్ నెహ్రూతో ఆయనకు మంచి అనుబంధం ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తొలిసారి నెహ్రూను జర్మనీలో కలిశారు అంతేకాదు నెహ్రూ రాసిన సోవియట్ రష్యా సమ్ రాండమ్ స్కెచెస్ అండ్ ఇంప్రెషన్స్ అనే పుస్తకానికి రాజారావు సంపాదకుడిగా వ్యవహరించారు మన దేశంలో చాలామంది జవహర్లాల్ నెహ్రూను పండిట్గా సంబోధిస్తారు పేరులోని పండిట్ చూసి ఆయన భారతీయ సనాతన ధర్మం పట్ల భక్తి ప్రపత్తులు కలిగిన వారు అని అనుకుంటారు కానీ దానికి భిన్నంగా హిందూ దేవుళ్లపై పండిట్ నెహ్రూ మనస్సుల్లోని భావనలు అలాగే మన దేశంలో పేదరికానికి అస్సలు కారణం మన సనాతన ధర్మం మన దేవుళ్లే అంటూ పండిట్ నెహ్రూ వెలుబుచ్చిన అభిప్రాయాలను తన పుస్తకంలో పూసగుచ్చినట్లుగా వివరించారు రాజారావు హిందూ ఫిలాసఫీ ప్రజల నమ్మకాలపై నెహ్రూకు ఒక నిశ్చితమైన ఏహ్య భావన ఉండేదని రాజారావు రాసిన గ్రంథం చెబుతోంది మీరు మీ దేవతల ఫిలాసఫీ అంటూ నెహ్రూ కోపంతో ఊగిపోయేవాడని అయితే వాట్ అంటూ తాను నెహ్రూను నిలదీసేసరికి ఆయనలో కోపం మరింత పెరిగేదని ఆ పుస్తకంలో వివరించారు దీంతో శివపార్వతులు శ్రీకృష్ణుడు రాముడు ఎందుకు వీరి మాయలో పడి దేశం మూడు వేల ఏళ్ల పాటు బానిసత్వం పేదరికంలోకి జారిపోయిందంటూ ఆగ్రహంతో తనతో వాదించాడని తెలిపారు రాజారావు అంతటితో ఆగకుండా ఇంకా విగ్రహాల ముందు కూర్చుని చప్పట్లు కొడితే డబ్బులు వస్తాయా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందా ఇక రాముడు కృష్ణుడు గురించి తెలుసుకున్నది చాలు అంటూ నెహ్రూ తన ముందు బల్లగుద్ది మరీ వాదించేవాడని రాజారావు ఆ పుస్తకంలో చెప్పుకొచ్చారు నెహ్రూకు భారతీయ పరంపరపై ఉన్న గౌరవం ఏపాటిదో మనకు ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి అంతేకాదు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రామరాజ్యం భావనను పక్కకు పెట్టింది కూడా నెహ్రూ ఏననే విషయం మర్చిపోరాదు అంతేకాదు జాతీయవాదాన్ని భారతీయ దృక్పథాన్ని భారతీయ ఆత్మను పక్కన పెట్టి పాశ్చాత్య భౌగలాలసత భౌతికవాద దృక్పథాలకు ఆకర్షితుడై సోవియట్ సోషలిస్టు భ్రమలలో దేశాన్ని తీసుకుని వెళ్ళి నిండా ముంచాడనే విమర్శలు ఉన్నాయి ఇంకా విదేశీ దురాక్రమణదారుడైన మహమ్మద్ గజనీ చేతుల్లో ధ్వంసమైన సోమనాథ్ మందిర పునర్నిర్మాణాన్ని సైతం నెహ్రూ వ్యతిరేకించిన విషయం దేశ ప్రజలు మర్చిపోరాదు అంతేకాదు ఇస్లామిక్ దురాక్రమణల ముందు భారతదేశం సువర్ణ భూమిగా స్వర్ణయోగంగా విలసిల్లింది పశ్చిమాసియాలోని చరిత్రకారులు భారత్ను సోనేకి చిడియా అంటూ పొగిడారు పాటలు రాశారు ఏడు వందల పన్నెండు నుంచి మొదలైన ఇస్లామిక్ దండయాత్రలు ఆ తర్వాత రెండు వందల ఏళ్ల పాటు ఆంగ్లేయుల పాలన మన దేశాన్ని పేద దేశంగా మార్చేసిందనే చిన్న లాజిక్ను నెహ్రూ మర్చిపోయాడంటూ నెటిజన్లు ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు అటు ఇప్పుడు అదే నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ హార్డ్ హిందుత్వ సాఫ్ట్ హిందుత్వ అంటూ ఎన్నికల సమయంలో అదే పనిగా టెంపుల్ రన్ చేసే రాహుల్ గాంధీ దీనిపై ఎలా స్పందిస్తారో కాలమే చెప్పాలి